నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బొల్లి మచ్చలు, దీన్నే వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా విటిలుగో అంటారు. ఈ బొల్లి మచ్చలు రాగానే ఆ వ్యక్తులు ఆత్మన్యూన్యతకు గురైపోతారు. పెళ్ళిగాని వాళ్ళు అయితే ఎంతో టెన్షన్కి గురైపోతారు. ఈ బొలి మచ్చలు చూసి నన్ను ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా లేదా అని, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ బస్సులోనో ఎక్కడన్నా పక్కన కూర్చుంటే వాడికి భయం లేచి వెళ్ళిపోతారు. ఈ కూర్చోగానే ఎంత అవమానం. వాడు ఈ బొలి మచ్చలు చూసి అమ్మో ఇదేదో నాకు అంటేస్తుందని చెప్పి లేచి వెళ్ళిపోతారు. పక్కన కూర్చోటానికి కూడా భయపడతారు. వాళ్ళకి అవగాహన లేదు, ఈ బొల్లి అనేది పక్క వాళ్ళకి అంటదు. బొల్లి ఎట్టి పరిస్థితుల్లో చూడటానికి తెల్ల తెల్ల మచ్చలు ఒంటిని మీద ఉన్నప్పుడు పక్క వాళ్ళకి అంటదు, కుటుంబ సభ్యులకు అంటదు, భార్యకుంటే భర్తకు అంటదు, భర్తకుంటే భార్యకు అంటదు. ఈ బొల్లి మచ్చలు పెదాల మీద వస్తాయి, కొంతమంది కంటి రెప్పల మీద వస్తాయి, చేతి వేళ్ళ మీద వస్తాయి, పాదాలకు వస్తాయి, శరీరం మీద ఎక్కడైనా వస్తాయి. తర్వాత కొంతమందికి పురుష జననేంద్రియాలు, స్త్రీ జననేంద్రియాలు చుట్టుపక్కల కూడా తెల్లటి మచ్చలు వస్తాయి. ఇది దీనికి కారణం ఏంటి అని అన్వేషిస్తే, కొంతవరకు జన్యుపరంగా ముందు తరాల వాళ్ళకి బొల్లి ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇది కొన్ని రకాల వైరస్ల ప్రభావం వల్ల కూడా వస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే ఒంటి మీద ఉన్న అన్ని తెల్ల మచ్చలన్నీ బొల్లి మచ్చలు కాదు, పాల రంగులో తెల్లగా ఉండేవే బొల్లి మచ్చలు. ఇంకా మామూలు మచ్చలు, తెల్ల మచ్చలు వస్తుంటాయి. ఇది మనకు తామర ఉన్నప్పుడు తెల్ల మచ్చలు రావచ్చు, విటమిన్ లోపం ఉన్నప్పుడు కూడా తెల్ల మచ్చలు రావచ్చు. అవి తెల్లగా పాల వలె ఉండవు, ముందు కొద్దిగా పింకు కలరు, పింకు కలర్లోకి వచ్చి తర్వాత తెల్లగా మారుతాయి. అసలు తెలుపు రావడానికి కారణం ఏంటి? మన చర్మము రంగుకు గల కారణము, చర్మములో మెలనోసైట్లు అనే కణజాలం ఉంటుంది. మెలనోసైట్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్ అనే కణం మెలనిన్ అనే నల్లటి గోధుమ రంగు, నల్లగా కానీ గోధుమ రంగు వర్ణ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కడైతే తెల్లటి మచ్చలు వచ్చినాయో ఆ ప్రాంతంలో మెలనోసైట్లు అదృశ్యమైపోయినాయి, పోయినాయి. మెలనోసైటు ఆ మెలనిన్ అనే వర్ణ పదార్థం ఉత్పత్తి చేయని కారణం వల్ల తెల్లగైపోయింది. కొన్ని రకాల నరాల జబ్బుల వల్ల కూడా రావచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొంతమందికి గర్భము దాల్చి డెలివరీ అయిన తర్వాత కూడా వస్తుంటాయి. ఎండలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల కూడా బొల్లి రావచ్చు. తర్వాత మనం కొన్ని తినే ఆహార పదార్థాల వల్ల, వాటి వల్ల ఫుడ్ ఎలర్జీ వల్ల కూడా బొల్లి రావచ్చు. గోధుమలలో గ్లూటెన్ అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. గోధుమలలో ఉండే గ్లూటెన్ ఎవరికైతే సరిపోదో, ఎలర్జీ ఉందో, వాళ్ళకు కూడా కొంతమందికి బొల్లి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. విటమిన్ల లోపం, ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల కూడా బొల్లి వచ్చే అవకాశం ఉంది. ఈ బొల్లి తండ్రికుంటే, తల్లికుంటే, పిల్లలకి తప్పనిసరిగా రావాలనేమీ లేదు, రావచ్చు రాకపోవచ్చు. కొంతమందికి వెంట్రుకలు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా అవుతాయి, వెంట్రుకలు నెరిసిపోవటం అంటారు. ఈ తెల్ల వెంట్రుకలు వచ్చినాయి కదా అని రంగులేస్తారు. హెయిర్ డై వాడిన వాళ్ళకు కూడా కొంతమందికి బొల్లి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల బొల్లి వస్తూ ఉంటుంది. ఈ బొల్లి వచ్చినప్పుడు ఇంకా రకరకాల వైద్య విధానాలకు వెళ్తారు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి, అన్ని రకాల వైద్య విధానాలకు వెళ్తారు. దీంట్లో
మనము ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. ఈ బొల్లి అనేది నయమయ్యే జబ్బే. దీంట్లో అలోపతిలో విధానాల్లో ఉంది, ఆయుష్ విధానాల్లో కూడా చికిత్స బాగానే జరుగుతుంది. అలోపతిలో ట్యాబ్లెట్లు ఇస్తారు, ట్యాబ్లెట్లతో పాటు మనం ఎండకు వెళ్ళినప్పుడు సన్స్క్రీన్ లోషన్ అని అది రాసుకుని వెళ్ళాలి. ఈ తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు ఉన్నవాళ్ళు ఎండలో తిరగటం మంచిది కాదు, గొడుగేసుకుని వెళ్ళటం మంచిది. కొన్ని రకాల బొల్లి ఉన్నవాళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినటం వల్ల బొల్లికి ఎంతో మేలు జరుగుతుంది, తగ్గుతుంది బొల్లి. బీట్రూటు, క్యారెట్టు, పుచ్చకాయ, బొప్పాయి, తర్వాత గ్రీన్ టీ, మొలకలు, పుట్టగొడుగులు ఇవన్నీ ఉపయోగించడం ద్వారా ఈ మెలనోసైట్ల నుంచి మెలనిన్ ఉత్పత్తి అయ్యి ఇది నయమయ్యే గుణం ఉంది. ఇప్పుడు అలోపతిలో కూడా ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. దీనికి నారో బ్యాండ్ యువిబి అనే థెరపీ, అల్ట్రావైలెట్లు కిరణాలను విడుదల చేసే నారో బ్యాండ్ యువిబి అనే థెరపీ ఒకటి ఉంది. ఇంకా దానికంటే లేటెస్ట్ థెరపీ యువిబి లేజర్ థెరపీ. ఈ లేజర్ థెరపీ అనేది వారానికి ఒకరోజు వేస్తే ఉపయోగిస్తే సరిపోతుంది. లేజర్లు అలోపతి వైద్య విధానంలో అత్యాధునికమైన విధానం. మరి త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఇది త్వరితగతిన నయం అవ్వాలనుకుంటే లేజర్లకు కొంత సమయం పడుతుంది. దానికి మన చర్మము తొడ నుంచి చర్మముపై ఉండే పలచటి పొరను తీసి ఈ బొల్లి మచ్చలో వేస్తే, ఆ బొల్లి మచ్చ మీద వేస్తే మన తొడ నుంచి తీసిన చర్మములో ఉండే మెలనోసైట్ కణాలు ఇక్కడ అతుక్కుని రంగు మారే అవకాశం ఉంది. దీన్ని ఎపిడెర్మల్ స్కిన్ గ్రాఫ్ట్ అంటారు. అంటే పలచగా ఉండే చర్మము పొరని మన శరీర అవయవం నుంచే ఈ తెల్ల మచ్చలున్న చోట బదిలీ చేసే ప్రక్రియ. ఇది ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు. దీన్ని బొల్లి ఎవరు చికిత్స చేయాలి? స్కిన్ స్పెషలిస్టులు, డెర్మటాలజిస్టులు దీన్ని చికిత్స చేయాలి. ఈ చర్మములో ఉండే కణజాలాన్ని ఎపిడెర్మల్ స్కిన్ గ్రాఫ్ట్ అనే ప్రక్రియ చేయడానికి అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగా చేస్తారు. బొల్లుందని ఎవరు ఆందోళన చెందొద్దు. బొల్లి వాళ్ళు మీ పక్కనుంచి కూర్చుంటే మీరు లేచిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఇదేదో కుష్టు వ్యాధిలాగా అంటు వ్యాధి మాత్రం కాదు. మనం ఆయన్ని అంటుకున్నా, మన చెయ్యి బొల్లి మచ్చ మీద పెట్టినా మనకు అంటదు అని మనము గ్రహించవలసిన అవసరం ఉంది. మనము ఎండకి వెళ్ళేటప్పుడు గొడుగు ధరించటం అనేది ఈ బొల్లి రాకుండా నివారిస్తుందని వైద్య శాస్త్రంలో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.